అంటే ఒక డైరెక్టర్కి మందు అంటే ఆల్కహాల్ సిగరెట్ ఎంతవరకు అవసరం అంటారు? అంటే హౌ యు మేనేజ్? అంటే అవసరం లేదు, బట్ చిన్నప్పుడు తిరిగిన ఎరవ తిరిగిన వాళ్ళు అంతేనంటారా? అంతే. అంటే లేట్ అవ్వడం కంపల్సరీ తాగాలంటారు? అట్లా ఏం లేదు. తాగిన తర్వాత చిన్నప్పుడే సిగరెట్లు కాల్చడం అలవాటైంది మా ఊళ్ళో. కానీ ప్రతి క్రియేటివ్ వర్క్లోనూ ఏదో ఒక దానికి బేస్ అయ్యి ఏదో ఒక అలవాటు ఏదో చేసి డిఫరెంట్. యూజువల్గా క్రియేటివ్ ఏదైనా రాసి క్రియేటివ్ పీపుల్ ఎవరికైనా, నాట్ ఓన్లీ రైటింగ్ ఎవడైనా, బాడీ స్వీట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కూరుతుంది. కొంతమంది నికోటిన్ క్రేవింగ్ ఉంటుంది, అయితే స్మోక్ చేస్తారు, తాగుతారు, ఈ రెండు లేకపోతే తింటారు ఎక్కువ. అంటే కంటిన్యూస్ ఆల్ ఒకటి బాడీ క్రేవింగ్స్ ఉంటాయి డిఫరెంట్, దానివల్ల కొన్ని అలవాట్లు అయితే ఉంటాయి. అంటే థింకింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయడం, ఎక్స్టెండ్ చేయడం కోసం కంటిన్యూస్గా గ్లూకోజ్ షుగర్ తీసుకోవడం తీసుకోవడం కోసం నేను సిగరెట్ ఎక్కువ కాలుస్తాను. నికోటిన్ ప్రోటీన్ షుగర్ మారుతుంది ఎప్పుడు విన్నా? నికోటిన్ నిజం అండి? నిజమా? ఏమో ఒకసారి చదవాలి మళ్ళీ. నికోటిన్ బాడీలో ప్రోటీన్స్ని గ్లూకోజ్గా చేంజ్ చేస్తాను. ఏదో ఏదో ఉందా? ఏదో ఉంది. ఎప్పుడో చదివాను టెన్నిస్. అది మీకేం ఇష్టం? వర్క్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఏం తినాలనిపిస్తుంది? నేను స్వీట్స్ ఎక్కువ తింటాను సార్. సార్, మీరు బిగినింగ్లో మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ ఇంగ్లీష్ నావల్స్ ఇచ్చి చదవమని వాటి అంటే మీరు చదివి అంత టైం అంటే ఇప్పుడు ఒకేసారి ఒక నవల్ చదవాలనుకుంటే ఒక రోజు పడుద్ది, కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నవల్స్ ఇచ్చి వాళ్ళని చదవమని, సో ఊరికే ఈ నవల సారాంశం ఏంటి, ఈ నవల సారాంశం ఏంటి అని అడిగేవారని ఏదో టాక్ ఉంది విన్నా నేను. నిజమేనా అది? అంత పుస్తకాలు చదివి అమ్మాయిలు ఎవరు రాంగ్ అయితే రాగు నచ్చినట్లు ఎవరు చెప్పాడు, ఇట్లా చెప్పారు ఇలా. నేనే బిగినింగ్లో చదివేవాడిని హెరాల్డ్ రాబిన్స్ అవిని, బట్ అవి చదవడానికి నాకు చాలా టైం పట్టేది. అదే టైం పట్టేదనే మీరు వేరే వాళ్ళకి చదివి చెప్పాలి? నో, ఇంగ్లీష్ మీడియం కాదు, అవే చదివేవాడిని, జేమ్స్ హార్డీ చేజు ఏవో చదివేవాడిని. అది తప్ప అమ్మాయిలు ఎవరు ఇవ్వలేదు ఎప్పుడు. కాకపోతే నాకు ఏదైనా నచ్చిన బుక్ ఉంటే, అమ్మాయిలు కంపల్సరీ చదవాలి అనే బుక్ ఉంటే అయి నేను ఎప్పుడు 10 కాపీలు పెట్టుకుంటాను. అమ్మాయిలు ఇస్తారు? అమ్మాయిలు ఎవరన్నా వచ్చి పుస్తకం చదివే అలవాటు ఉందా అమ్మని అడుగుతా, ఉంది అంటే మాత్రం బుక్ ఇస్తా. అలా ఇస్తుంటా కొన్ని, అంతే తప్ప స్టోరీలు కాదు. సార్, క్యారెక్టర్స్ యాటిట్యూడ్ అది ఈడెట్టా, పోకిరినా, ఏక్ నిరంజన, లేకపోతే ఏ సినిమా అయినా, ఈవెన్ హీరోస్ కూడా పర్ఫార్మెన్స్ సంబంధించి, మొట్టమొదటి పూరి గారి సినిమాకి వెళ్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ చేంజ్ అయిపోతుంది అని అప్పట్లో ఏ హీరో వచ్చినా వాళ్ళ టైమింగ్ సెట్ అయింది అని. అంతవరకు హీరోలు చేసిన సినిమాల్లో టైమింగ్ వేరేలా ఉండేది, మీ సినిమా దగ్గర నుంచి వాళ్ళ టైమింగ్ వేరే. ఇప్పుడు టాప్ హీరోస్ అందరూ వాళ్ళ టైమింగ్ కూడా మీ సినిమా దగ్గర వాళ్ళ టైమింగ్ మారిపోయింది అంటే ఐ థింక్ చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఈవెన్ మహేష్ గారి టైమింగ్ కానీ, ప్రభాస్ టైమింగ్ కానీ, వాళ్ళందరూ డైలాగ్ ఓరియంటేషన్ కానీ అక్కడ నుంచి వేరేలా చేంజ్ అయిపోయింది. సో అంటే నేను ఏంటంటే ఎక్కడ నుంచి మీకు ఇన్స్పిరేషన్ ఉంటే? ప్రతి క్యారెక్టర్ అంత బలుపు ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు వేరేలా ఉంటుంది, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బట్ నాకు స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ రాయడం ఇష్టం. వాడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం అండ్ వాడికి కన్ఫ్యూజన్ ఉండకూడదు నా హీరోకి.